పట్టలేదు, ఇలా పట్టుకునే ప్రతిసారి ఫోటో ఫోటో అనమాట. సో ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు అయితే షేర్ చేసుకుంటాను, చూస్తూ ఉండండి. సో ఇప్పుడు మార్నింగ్ అయితే ఇలా అందంగా డెకరేషన్ చేశారు నేచురల్ ఫ్లవర్స్ తో అనమాట. ఆర్టిఫిషియల్ అయితే కాదండి, మొత్తం కూడా పనిపెట్టుకుంటారు. అందుకే నిన్న నైట్ చేయలేదు అనమాట, మొత్తం మంది వాడిపోతాయి అన్నట్టుగా ఈరోజు మార్నింగ్ అయితే చేయించారు. అండ్ ఈ పిల్లలు అయితే మాది అనమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ శారీ లో వేస్తారు, ఆ శారీ ఏమంటే నా పెళ్లి చీర మర్చిపోయినండి, పెళ్లి చీరలు ఫస్ట్ వేస్తారంట, అది మర్చిపోయినాను. సో ఇంకా మా అక్క శారీ తెచ్చేసి పెళ్లిది అక్కడ ఉయ్యాలు అయితే వేసేస్తాము. సో ఇంకా డెకరేషన్ అయితే ఇలా నేచురల్ ఫ్లవర్స్ తో అయితే ఇంట్లో చేయించామన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం అన్నమాట. అంటే ఇక్కడ ఏదైనా శుభకార్యం చేస్తే ఫస్ట్ అమ్మవారికి పూజ చేస్తాము. రే హాస్పిటల్ నువ్వే తీసుకెళ్తావులే. ఇప్పుడైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి నీళ్ళు పోసేసి ఇంకొస్తారండి. ఏట్రా ఇందాక నిన్ను చూసి అమ్మాయి వెనకలు వస్తుంటే ఆంటీ అని తెలుసు మనం ఎలా కదా. వీళ్ళు జోకులు చూడండి. అన్నయ్య బాగున్నావా? బాగున్నా. సో ఇక్కడ వచ్చేసి ఇదిగోండి పూలు అన్ని గుచ్చుతున్నారు అన్నమాట. అమ్మ అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? సో ఇక్కడ ఇప్పుడైతే వంటలు స్టార్ట్ అయ్యామండి. ఏంటండి ఇది? నాకు వైట్ రైస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కర్రీస్ అయితే అవుతున్నాయి అన్నమాట. ఈ వంట అంతా అయ్యేసరికి ఒక 2-3 గంటలు అయితే అవుతుంది. కళ్యాణ్ అటు వెళ్ళింది కాబట్టి నేనే కవర్ చేయాలి. ఇదంతా వంట సెక్షన్ అన్నమాట. ఇంకా మా అమ్మ అయితే టిఫిన్ చేస్తుంది అన్నమాట. ఎన్ని గంటలు ఇచ్చావమ్మా? పైకి లేచింది అనుకున్నాం, మంచి పని చేసిన సంపని ఇది అనమాట. ఇదిగోండి ఇక్కడ రాము ఇప్పుడు అండి ఖాళీ అయ్యిండు, ఉప్మా తింటున్నాడు. ఎట్లా వెళ్ళిపోతాను? బాగుంది ఉప్మా? బాగలేదా ఉప్మా అండి? మార్నింగ్ ఉప్మా. పాప బిజీగా ఉన్నారు, వాళ్ళు మాట్లాడడానికి ఓపిక కూడా లేదు వాళ్ళకైతే. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఉయ్యాలే అయిపోయాక నెయ్యిలతోని ఇద్దాం అనేసి బాక్సులు అండి. ఒక్కొక్క తీసి దీనికి మళ్ళీ స్టిక్కర్ అనమాట. ఇవి బిస్కెట్స్, చాక్లెట్స్, ఇంకేమేమి అమ్మ వేస్తారో చిలకలు నేను చూపించాం కదా. గాజు ఇదిగోండి నెయ్యిలు అనమాట. నెయ్యిలు తర్వాత ఈ బాక్సులు లాంటంతా పెట్టాలి, స్టిక్కర్స్ కూడా అతికించాలన్నమాట. బెల్లం ఒక పక్కన కట్ చేస్తుంది, బెల్లం కూడా వేస్తాము. ఇదిగోండి ఆల్మోస్ట్ అయితే ఇంకా దగ్గరకు వచ్చింది. ఇవన్నీ బాక్సెస్ ఇంకా సగం అయ్యావన్నమాట. ఇవన్నీ పెడుతున్నారు. ఇంకా వీటితో పాటు ఇదిగోండి స్టిక్కర్ అని చెప్పాను కదా, గారస్ ఇంటి పేరుతోని వేశారు. ఇక్కడైతే ఇలా ప్యాకింగ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి అయిపోయింది. హాయ్ చెప్పు, మాట్లాడవు ఏట్లేదు రే, మేమేనా ఎంతసేపు మాట్లాడాలి? ఇదిగోండి బాబు కోసం ఇయ్యాల అవుతుందండి, బుజ్జిగాడి కోసము. బెలూన్లు అయితే ఏం లేవు కదా, బెలూన్ బాగోదు. సో ఓన్లీ ఫ్లవర్ డెకరేషన్ అని అనమాట. నేనైతే అమ్మవారి గుడికి వచ్చేసాను. వీళ్ళైతే ఇక్కడంతా కూడా గిఫ్ట్ అయితే ప్యాక్ చేసేస్తూ ఉన్నారు అనమాట. టిఫిన్ చేస్తున్నా, 10 అయిపోయింది ఫ్రెండ్స్. టిఫిన్ చేయడానికి కూడా అమ్మవారు టిఫిన్ వచ్చేసి ఉప్మా. ఈరోజు అన్ని టేస్ట్ చూడా, ఈరోజేనా? ఈరోజు టేస్ట్ చూడాలండి. అన్ని ఫ్రెండ్స్లో ఇలా బ్యానర్ అయితే పెట్టారనమాట. యాక్చువల్లీ రోడ్డు మీద పెట్టారు, బట్ వద్దు అనేసి మళ్ళీ ఇక్కడికి తెచ్చేసాం. హాయ్ బాగున్నారా? వైజాగ్ నుంచి. సో వీళ్ళందరూ ఒకే కార్ లో వచ్చారు. సో ఇప్పుడు నా మాకు మేకప్ ఎలా చేస్తారనేది ఫస్ట్ టైం కదా, చూద్దాం ఎలా చేస్తారని. సో ఇదిగోండి నాకైతే శారీ వేసారనమాట. అంటే చాలా స్లిమ్ గా కనిపిస్తున్నాను నేనైతే. ఆయన హెయిర్ స్టైల్ అయితే ఇప్పుడు వేస్తున్నారు. సో నేనైతే అది ఇది అని ఏం చెప్పలేదు, నాకు హెయిర్ సెట్ అయితే అది వేసేయండి అనేసి అన్నాను అనమాట. సో చూద్దాం ప్రస్తుతానికి నేను ఇలా ఉన్నాను. మేకప్ ఇంకేమి చేసుకోలేదు అనమాట. మేకప్ అంతా చేసుకున్న తర్వాత అయితే చూపిస్తాను. ఇది బిఫోర్ మేకప్ అనమాట, హ్యాబిట్ మేక్ ఓవర్స్. ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నారు. యాక్చువల్లీ మైసూరే వచ్చి చేద్దాము, అప్పుడు షూట్ చేసాం కదా, అప్పుడే వద్దాం అనుకున్నాను, అక్కడ కుదరలేదు. ఫ్రెండ్స్ ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. ఇక్కడ చూడండి ప్రవళి అక్క అయితే వచ్చారు. ప్రవళి అక్క వాళ్ళ ఫ్రెండ్ కూడా మీకు తెలుసు కదా, పాపం అంత దూరం నుంచి వచ్చారండి. చాలా థ్యాంక్స్ అక్క. సో ఇక్కడైతే ఇక్కడ చూడండి ఇంకా రెడీ అవుతూనే ఉందన్నమాట. మా అక్క నాదైతే అయిపోయింది.
సో చాలా థ్యాంక్స్ అక్క, చాలా మంచి లుక్ అయితే ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ. సో హ్యావిష్ మేక్ ఓవర్స్ అనమాట. సో నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, మీకు కూడా కావాలంటే మీరు హ్యాపీగా మేకప్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి లుక్ ఇచ్చారు. సో వీళ్ళందరూ చుట్టాలు వచ్చారు, హాయ్ చెప్పండి ఒకసారి. సో మేము రెడీ అయినప్పటికే 1 అయిపోయింది. సో ఈలోపు వచ్చేసి మన కో యూట్యూబర్స్ మధు అక్క అండ్ అలాగే దీపు మధు సిస్టరు అండ్ ప్రవళి సిస్టర్ కూడా వచ్చారనమాట. సో హ్యాపీగా అనిపించింది, వస్తారనేసి ఎక్స్పెక్ట్ అయితే చేశాను, ఎందుకంటే హౌస్ వార్మింగ్కి చెప్పినప్పుడు వాళ్ళకి కుదరలేదు రాలేదన్నమాట. ఈసారి ఖచ్చితంగా వస్తాము అని చెప్పారు, వచ్చారనమాట. ఇంకా లోపలికి వెళ్ళేసి అలా కొంతసేపు అయితే ముచ్చట్లు పెడుతున్నాం. నా హెయిర్ స్టైల్ చాలా బాగా నచ్చిందండి, ఫస్ట్ టైం ఇలా వేయించుకోవడము. చెప్పాను కదా హ్యావిష్ మేక్ ఓవర్స్ వాళ్ళే మాకు మేక్ ఓవర్ చేశారని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి భోజనాలు, పాయసం, పకోడీ, పులిహోర ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లోనే చూస్తున్నానండి. ఏమంటే తిన్నప్పుడు మన ఫంక్షన్ అయినప్పుడు మనకి తిండి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, సో ఇంకా ఇవన్నీ కూడా వీడియో క్లిప్స్ అయితే తీశారు. అండ్ లోపలికి వెళ్ళేసి అలా అందరికీ పలకరించి వద్దాము అన్నట్లుగా నేను ఇంకా అలా వెళ్తూ ఉన్నానన్నమాట. సో అందరు కూడా బాగా రెడీ అయ్యావు, బాగుంది అని చెప్పేసి అన్నారనమాట. నాకు కూడా చాలా బాగా నచ్చింది, ఫస్ట్ టైం అన్నమాట ఇలా మేకప్ వేసుకొని జడ వేసుకొని చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు అందరు చుట్టాలు బంధువులతో పలకరించుకుంటూ జోకులు వేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. మనం ఊరొస్తే పల్లెటూరులో ఎలా ఉంటుందో తెలుసు కదా, అందరూ ఒక చోటు ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటుంది. అది కూడా మేము సంక్రాంతికి వచ్చాము, బారసాలు కూడా ఇక్కడే జరిపాము, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ బారసాల వీడియో కూడా సూపర్ ఉంటుంది. అండ్ పేరు ఏంటి అన్నది కూడా ఇందులోనే ఉంటుంది అనమాట, రివీల్ చేసేసాము. కొందరు అయితే ఆ పేరుని కమెంట్ కూడా చేశారు, ఈ పేరు పెట్టండి అని చెప్పేసి. అండ్ మాకు కూడా అదే పేరు నచ్చిందనమాట, అందుకనేసి పేరు పెట్టాము. సో ఏంటి అన్నది మీరు ఈలోపు గెస్ట్ చేస్తూ ఉండండి, సరేనా? చాలా బాగుంది, మాకైతే పేరు నచ్చింది. సో ఇంకా అందరు కూడా భోజనాలు కూడా బాగున్నాయమ్మా అనేసి అన్నారు. ఇంకా అందరినీ పలకరించుకుంటూ వస్తున్నాము. ఇంకా అత్తమ్మ అయితే అన్నీ అరేంజ్ చేశారనమాట, ఉయ్యాల కట్టడం అంతా కూడా పెద్దవారు కదా. సో ఇంకా అత్తమ్మే అన్నీ ఇది చేశారనమాట. ఇంకా అక్క వాళ్ళు అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. ఇంకా మేము మళ్ళీ లోపలికి వెళ్ళి కాసేపు మాట్లాడేసి మళ్ళీ వచ్చి మేము కూడా లంచ్ చేసామన్నమాట. ఇంకా ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగిందనమాట, చెప్పిన వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా బాబు పుట్టాడు, చాలా హ్యాపీ అని చెప్పేసి చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మాకైతే ఇంకా మా హ్యాపీనెస్కి హద్దులు అయితే లేవన్నమాట, అందుకే నేను ఇంకా అంత బాగా కూడా రెడీ అయ్యాను. ఇంకా మా హైండ్స్కి అయితే ఆ రోజు చాలా అల్లరి పెట్టేసింది, దిష్టి తగిలినట్టుంది, చాలా ఏడ్చింది, ఇంకా పడుకోబెట్టాను అనమాట. అందుకే ఎక్కువగా వీడియోలు అయితే కనిపించదు అనమాట. ఇంకా హైదరాబాద్ నుంచి కూడా అన్నయ్య వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా మా బాబును కూడా ఇంకా రెడీ చేయాలన్నమాట. ఇంకా ఇలా అందరినీ పలకరించుకుంటూ ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా లంచ్ చేసిన తర్వాత బాబును రెడీ చేద్దాము అన్నట్లుగా అనుకున్నాము. ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఏమో రండి మీకు కొన్ని స్టిల్స్ తీసేస్తాను, తర్వాత బిజీ అయిపోతారు అనేసి అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళేసి అలా స్టిల్స్ అది దిగుతూ ఉన్నానమాట. చాలా పేషెన్స్తో చేస్తారు, అందుకనేసి ఏ ఈవెంట్కైనా సరే మేము వీళ్ళనే పిలుస్తామన్నమాట. చెప్పాను కదా స్టోరీస్ బై ఫోటోపీడియా. సో స్పెషల్లీ వీళ్ళు వెడ్డింగ్స్కి అయితే తీస్తారు అండ్ ప్రతి ఈవెంట్స్ కూడా వీళ్ళైతే చేస్తారనమాట. వీళ్ళ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కానీ చూడండి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. అండ్ నా శారీ గురించి అయితే చెప్పవసరం లేదు, ఇంకా ఫోటోగ్రాఫర్స్ కూడా చాలా బాగుందండి అనేసి అన్నారనమాట. సో ఈ శారీ వచ్చేసి అరణ్య కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను, నేను డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వచ్చేసి కాంచీపురం ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ శారీ అనమాట. వీళ్ళ దగ్గర లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ వీళ్ళందరూ కూడా ఫోటోగ్రాఫర్స్ అనమాట, ఒక 4 మెంబర్స్ అయితే వచ్చారు. మాకు పేషెన్స్ లేకపోయినా సరే వాళ్ళు ఇలా తీస్తాను అలా తీస్తాను ఆగండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంకా మా అక్కకు కూడా నచ్చేసి తను కూడా స్టిల్స్ అవి దిగుతూ ఉందన్నమాట. మీరు పిల్లలు ఇస్తారంటే పెంచుకుంటారు, ఇలా ఉండాలి అవుట్పుట్, ఇలా ఉంటే పిల్లలేదు నాకు బా పక్క జరుగు కొంచెం. మీరు ఇప్పుడు వచ్చారు కదండి, ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి, వెనక్కి బావా 4 5 బావా రెడీ.
వంకాయ సరే రెండు ట్రిప్ వస్తావు కదా అప్పుడు చేస్తా మళ్ళా మన పని అంతే ఇంకిక్కడ అందరం కలిసేసి లంచ్ అయితే చేస్తున్నాము. ఇంకా పాపం మా గురించి 2:30 వరకు అయితే వెయిట్ చేశారు లంచ్ చేయకుండా. మేము ఇంకా అటు ఇటు తిరగడానికి అంత టైం అయిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళి లంచ్ అయితే చేసామన్నమాట. వెరైటీస్ చెప్పాను కదా, పులిహోర, వెజ్ బిర్యానీ, పకోడీ, అవే సింపుల్గా కొంచెమే వెరైటీస్ అయితే చేయించామన్నమాట. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. యూట్యూబర్స్ కలిస్తే ఎలా ఉంటుంది, మీ ఛానల్ ఏంటి, మా ఛానల్ ఏంటి, అదే ఇంకా ఛానల్స్ గురించి, ఇంకా పర్సనల్ లైఫ్ గురించి అలా డిస్కస్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. ఫుడ్ పెట్టట్లేదు, ఇలా పట్టుకుని ప్రతిసారి ఫోటో 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 ఫ్రెండ్స్ చాలా బిజీ అయిపోయినారు అన్నమాట. ఇప్పుడు కొంచెం ఖాళీ దొరికితే దిగుతుంది. మాత్రం ఏం పని చెప్పండి, మా బాబు అయితే రెడీ అయిపోయాడు అనమాట. ఇదిగోండి చక్కగా పడుకొని ఉన్నాడు. మా దాంట్లో అయితే ఇలా పెద్దగా బొట్టె పెడతారండి, ఇంకా చాలా మొత్తం పెట్టేస్తారు. నేనే పెట్టొద్దు అన్నాను. ఈ అక్క తీసుకుని వచ్చింది. ఈ చైన్ ఏమో మా అమ్మ కలిసి ఇచ్చారు. ఇదిగోండి ఇది, ఇదేమో పెద్ద అత్తమ్మలు అయితే ఇచ్చారు అనమాట. బ్రాస్లెట్ బాగుంది కదా. సో ఇంకా రింగ్స్ అవన్నీ కూడా బాగా అనమాట పెట్టేస్తున్నాయి. గోల్డ్ అంటే చైన్ వేయాలి చైన్ అమ్మ నేను. ప్రస్తుతానికి బాబు అయితే రెడీ అవుతున్నారు అనమాట. టైం కూడా లేదు, కొంచెం టైం ఉంది. వీళ్ళు వచ్చారు అంత దూరం నుంచి వెళ్ళిపోతారంట ఫ్రెండ్స్, నేను కొంచెంసేపు ఉండమని చెప్పాను అనమాట. సో అందుకనేసి పక్కన వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇంకా ఇప్పుడైతే ఉయ్యాల దగ్గరికి అయితే వెళ్తున్నాము. కుంకుమ అప్పుడు పెడతారు కదా, కుంకుమ అక్కడ అయిపోయింది వచ్చేయండి. హీరో 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 అవును బయట పెట్టండి. ఇదిగో చిన్ని కృష్ణుడు ఇంక ఈడతో చెయ్యాలి గల కృష్ణుడు. ఇంకా బాబుని అయితే రెడీ చేసేసి తెచ్చామన్నమాట. ఉయ్యాలకు కూడా టైం అయిపోతూ ఉంది. ఇంకా బాబు డ్రెస్ అండ్ నా మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ పాపది ఈ మూడు వచ్చేసి నేను స్మైల్ బీ స్పోక్ బొటిక్ అనే ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. వీళ్ళు కూడా చాలా బాగా చేస్తారండి. మామ్ అండ్ డాటర్ కాంబో కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు చేస్తారనమాట. వీళ్ళ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇన్స్టాలో కూడా పిక్స్ అవన్నీ పోస్ట్ చేస్తాను చూద్దరు కానీ. ఇంకా ఉయ్యాలు అయితే రెడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బంతిపూలతో ఉంది కదా, అది చేపించామన్నమాట. ఎందుకంటే ఇంట్లో సీలింగ్కి అది ఏమంటారు హుక్ అయితే పెట్టలేదు, అందుకనేసి అది అప్పటికప్పుడు చేయించాము. ఇంకా తర్వాత నార్మల్ ఉయ్యాల్లో అయితే వేసామన్నమాట. ఫస్ట్ వచ్చేసి మేము ఆ చీరలోనే వేయాలి. అండ్ చెప్పాను కదా నా పెళ్లి చీర అయితే నేను మైసూర్లో మర్చిపోయాను. ఇంకా మా అక్కది అయితే తెచ్చింది. ఏ శారీ అయినా పర్లేదు, బట్ పట్టు శారీ అయితే మంచిది అన్నట్లుగా మా అక్కది అయితే తీసుకొని వచ్చింది. అది కూడా మన పెళ్లి శారీతో వేస్తే మంచిదంట అందుకనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఫోటోగ్రాఫర్స్ తీస్తూ ఉన్నారు.
వాళ్ళ కష్టం అయితే చాలా ఉంటుందండి. నిజంగా అసలు చాలా బాగా పేషెన్స్తో అయితే చేశారు వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడాను. అండ్ పేరు గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, ఇంకా వీళ్ళు వచ్చేసి మేము వెళ్ళిపోతాము, టైం లేదు, అంత దూరం నుంచి వచ్చాం కదా అనేసి అన్నారు. ఇంకా మధు అక్క వచ్చేసి గోల్డ్ రింగ్ తీసుకొని వచ్చిందనమాట, ఇంకా పెట్టేసి మాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఎందుకంటే చెప్తుంటే ఉండండి ఉండండి పేరు పెట్టిన వరకు అనేసి అంటున్నామని చెప్పేసి దీపు మధు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అండ్ దీపు సిస్టర్ కూడా ఫింగర్ రింగ్ అయితే తెచ్చారనమాట గిఫ్ట్గా. అండ్ వీళ్ళతో అలా ఫొటోస్ అవి దిగాము. ఇంకా వెనక్కి తిరిగి చూస్తే ఏరి వీళ్ళంతా అన్నప్పటికీ అప్పటికే వెళ్ళిపోయారు అనేసి అన్నారనమాట. కంచికామాక్షి అమ్మవారి ఆశిష్యులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురుజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 8899776444. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోండి. Wow!
సో ఫైనల్గా మా బాబు పేరు వచ్చేసి సహర్ష్ రామ్. సో నిక్ నేమ్ వచ్చేసి సాహు అని పిలుస్తాము, రాజ్ అని పిలుస్తాం అన్నమాట. సో రాజ్ అని ఎందుకు అంటే మా మరిది పేరు కూడా ఉంటే బాగుంటుంది అన్నట్లుగా మేము నిక్ నేమ్ రాజ్ అనేసి పిలుచుకుందాం అనేసి అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి అలా ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ అవి దిగుతూ ఉన్నాం అన్నమాట. బాబు అయితే లాస్ట్ మూమెంట్లో కొంచెం అల్లరి చేశాడు, ఉయ్యల్లో వేసినంతసేపు చక్కగా బజ్జున్నాడు అనమాట. అమ్మాయి అనుకున్నాను, ఎందుకంటే ఆ టైంలో ఏడుస్తూ ఉంటే ఇక్కడ ఫీడ్ చేయాలి, అక్కడ ముహూర్తం దాటిపోతుందేమో అని చెప్పేసి కొంచెం నాకు టెన్షన్ అనిపించింది. బట్ అస్సలు అల్లరి పెట్టలేదు, పాప కూడా చక్కగా ఆ టైంకి పడుకొని లేచింది అనమాట. ఇవన్నీ పిక్స్ దిగినప్పుడు కొన్ని వాటిలో పాప లేదు, ఎందుకంటే ఫుల్గా బజ్జుడిపోయింది, దిష్టి కూడా తగిలినట్టుంది, చాలా వీక్ అయిపోయింది అనమాట. బట్ ఏం చేయలేం కదా, ఇలాంటి ఫంక్షన్స్లో ఖచ్చితంగా పిల్లలకి అవి ఉంటూనే ఉంటాయి. అండ్ చూసారు కదా ఫైనల్గా మా విలేజ్లో అయితే మా బాబు బారసాలు అయితే ఇలా జరిపాము, సింపుల్గా జరిపాము. అండ్ ఊరందరు కూడా అంటే మా చుట్టాలందరూ చెప్పిన వాళ్ళందరూ కూడా వచ్చారు, ఎందుకంటే సంక్రాంతి కాబట్టి అందరూ కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చారనమాట. అదే మైసూర్లో చేస్తుంటే ఇంత హడావుడైతే లేకపోయేది, సింపుల్గా జరిగిపోయేది అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. ఆ టీవీలో అదంతా వేస్తున్నప్పుడు అందరూ ఎగ్జైటింగ్గా చూస్తున్నారు, ఏంటి ఏంటి అని చెప్పేసి. సో ఫైనల్గా చెప్పాను కదా సహర్ష్ రాజ్ సాహు అని కూడా పిలుచుకోవచ్చు, మా అక్క అన్నది సాహు పిలిస్తే బాగుంటుంది అనేసి. అండ్ మెయిన్గా థ్యాంక్స్ చెప్పాల్సింది మా అక్కకి మా బావకి అండి, ఎందుకంటే ప్రతి వచ్చాయో లేదో ఇంకా మా ఇంట్లోనే ఉండి ప్రతి పనులు కూడా మా దగ్గర ఉండి చూసుకున్నారన్నమాట. సో ఇంకా వాళ్ళు మాకు ఇంకా అమ్మ నాన్నలాగా అనమాట, మా అమ్మ తర్వాత అమ్మ, మా అక్క అండ్ మా బావ కూడా అనమాట. చాలా వాళ్ళ పని ఎలానో మా పని కూడా అలానే చేస్తారు, అంత మనము అన్నట్లుగా చేస్తారనమాట. సో అది నా అదృష్టం అనేసి అయితే అనుకోవచ్చు. మంచి అక్క బావ దొరికినందుకు నిజంగా నేను ఎప్పుడు ఇలా చెప్పాలి, నాకు అవి రావన్నమాట చెప్పడం కూడా, బట్ కొన్ని కొన్నిసార్లు చెప్పాలి. ఇంకా ఇదిగోండి మొత్తం అయిపోయింది, ఇప్పుడు బాబుకి దిష్టి అయితే తీస్తున్నారండి. పాడండి, నీకు వచ్చు కదా కళ్యాణి, తప్పులు పాడకూడదు, కరెక్ట్ పాడాలి. ఇదిగోండి ఇల్లు అంతా సైలెంట్ అయిపోయింది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరు దిష్టి. ఇంకిక్కడ ఫైనల్ గా వచ్చేసి దీపం పెడుతున్నాను. ఇదేంటంటే కప్పకి మొక్కడం అనేసి అంటారనమాట, అంటే ఇక్కడ నుంచి నేను ఇంకా ఇంటి పనులు, బాబు పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి. అలా మా దాంట్లో సాంప్రదాయం అనమాట, కప్పని మొక్కిస్తారు. సో ఇంకా దీపం అయితే పెట్టేశాను, అది గాలికి అస్సలు ఉండట్లేదు అనమాట. ఇంకా మొక్కుకొని బాబుదైతే క్లాత్ ఉతుకుతున్నాను అనమాట, ఇకపై బాబు పనులన్నీ కూడా చేసుకోవచ్చు అన్నట్లుగా ఇది ఇంకా ప్రారంభం అనమాట. ఇంకా తర్వాత దాంతో మనము వాటర్ అయితే లోపలికి తీసుకెళ్ళాలంట. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయిందండి, ఇదిగోండి కప్పకు మొక్కిస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు అది మొక్కిన తర్వాత ఇంక ఇప్పటి నుంచి తను పాప కింద అన్ని చేసుకోవచ్చు అనమాట, బాబు కింద బట్టలు ఉతుక్కోవచ్చు, ఇంకా పనులు చేసుకోవచ్చు అనమాట. లేదు అంటే తనకి ఒళ్ళు నొప్పులు వస్తేనే ఒక ఆచారం, అందుకోసం కప్పక అనేది మొక్కిస్తారు అనమాట. చూసారు కదా ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. సో చాలా మంది హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇదిగోండి హైదరాబాద్ నుంచి వచ్చారు అనమాట. అంటే పండగ సీజన్ కాబట్టి అందరు కూడా కలిసారనమాట. అదే మేము మైసూర్లో చేస్తుంటే మేము మాత్రమే చేసుకోవాల్సి వస్తుండే. సో మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి అందరూ ఊరు వచ్చారు కాబట్టి ఇంత బాగా జరిగింది. సో బారసాల అయిపోయింది అండ్ పేరు కూడా తెలుసు కదా సహర్ష్ రామ్ సాహు ముద్దు పేరు. చూసారు కదా మా బారసాల వీడియో ఎంత బాగా రావడానికి కారణం అయితే వీలే అనమాట. చాలా థ్యాంక్స్ రామ్ గారు, మీ అందరు కూడా చాలా థ్యాంక్స్. సో మన ఫోటోగ్రాఫర్స్ అనమాట. సో తెలిసిందే కదా మాకు సాంగ్ షూట్ చేశారండి, అలాగే పాప బర్త్డే షూట్ చేశారు అండ్ ఇప్పుడు బారసాల వీడియో కూడా వీళ్ళే తీసారనమాట. చాలా అంటే చాలా బాగా తీస్తారండి. సో మీకు వీళ్ళ డీటెయిల్స్ కావాలంటే నేను స్టోరీస్ బై ఫోటో పీడియా అనమాట నేను కొలాబ్ చేస్తాను అండ్ అలాగే ట్యాగ్ కూడా చేస్తాను. వైజాగ్ నుంచి అయితే వచ్చారు. సో మీకు ఎక్కడికి కావాలి అన్నా సరే వచ్చి వీళ్ళైతే షూట్ అయితే చేస్తారనమాట. ఏమైనా సరే ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, మెటర్నిటీ ప్రతి ఒక్కటి కూడా చేస్తారనమాట. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అన్ని షూట్స్ అయితే వీళ్ళు చేస్తారండి. నిజంగా ట్రస్ట్ మేము ఇన్నిసార్లు తీయించుకుంటున్నాం అంటే అంత బాగా అవుట్పుట్ అయితే ఇస్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బాసలకి వచ్చినందుకు అండ్ అలాగే వీడియోస్ ఫోటోస్ తీస్తున్నందుకు. సో థ్యాంక్ యూ అండి, బాయ్.